ఇన్సిడెంట్ జరగనిస్తారు, చంపేస్తారు, భయానక వాతావరణం క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ కేసును ఆ చిన్న చిన్న ముద్దాయిల దగ్గర, చిన్న చిన్న మనుషుల దగ్గరనే ఆ కేసు ఆపేస్తా ఉన్నారు. ఆ కేసును అక్కడ ఆపితే ఇటువంటి ఘటనలు ఆగిపోతాయా? చేపించిన వాళ్ళు ఎవరు, చేయించిన వాళ్ళు ఎవరు? ఆ ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావడం లేదు కేసుల్లోకి? ఎందుకు వాళ్ళను కూడా ముద్దాయిలుగా ఎందుకు చేర్చడం లేదు? ఎప్పుడైతే వాళ్ళను కూడా చేర్చడం మొదలు పెడతామో, ఎప్పుడైతే చేసిన తప్పుకు, ఎందుకు ఇదే ఘటన, సుబ్బరాయుడిని చంపినారు. నేను అడుగుతా ఉన్నా, సుబ్బరాయుడిని చంపిన వాళ్ళు అదే శ్రీనివాసరెడ్డి, అదే శ్రీనివాస్ అనే వ్యక్తి, వీళ్ళు వాళ్ళ కాల్ రికార్డ్స్ చూస్తే వాళ్ళు బుడ్డ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసిండరా? వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆ తర్వాత చేసిన వాళ్ళకు ఫోన్ చేసిండరా? ఆ కాల్ రికార్డ్స్ చూస్తే సరిపోదా, తెలియదా? వాళ్ళు మర్డర్ జరగకముందు, మర్డర్ జరిగిన తర్వాత ఎవరికి ఫోన్ చేశారని చెప్పి వాళ్ళని చూసుకొని అది తీసుకొని వచ్చి వాళ్ళని బొక్కలు పెట్టలేరా? ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? ఎందుకు ఆ కేసును వాళ్ళ దాకా పోనీకోకుండా ఆపుతున్నారు? ఇదే విషయం మినుకొండలో కూడా జరిగింది. ఇదే విషయం ప్రతి చోట కూడా ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిన పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ జరిగిన ఈ ఘటన ఖచ్చితంగా హైకోర్టులో గట్టిగా దీనికి సంబంధించి హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం. ఈ గ్రామంలో వీళ్ళందరికీ రక్షణ కాదు, ఏజెంట్లుగా కూర్చున్న వీళ్ళందరికీ కూడా రక్షణ లేదు అని భయపడే పరిస్థితి నుంచి రక్షణ ఖచ్చితంగా పోలీసులు కల్పించాలి అని చెప్పి కోర్టుల ద్వారా ఉత్తర్వులు తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ గ్రామంలో పికెట్ ఏర్పాటు అయ్యేట్టుగా ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా వీళ్ళని కాపాడుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. అప్పుడే డెమోక్రసీ అన్నది రాష్ట్రంలో బతికే ఉంది అన్నది కొద్ది గొప్ప కనీసం ఎవరికైనా కూడా అర్థమయ్యే పరిస్థితి అన్న కనీసం ఉంటుంది. ఇదొకటే కాకుండా హత్య చేసిన వాళ్ళను మాత్రమే కాదు, హత్య చేయించిన వాళ్ళను కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఖచ్చితంగా వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేరుస్తూ ఖచ్చితంగా వాళ్ళను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం జరగాలి. ఇది ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మాదిరిగా ఇది ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే రాష్ట్రంలో ఈ అరాచకాలు ఆగిపోతాయి. లేదనేటట్టుగా అయితే ఇదే ఎందుకు ఇదే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఇదే బుడ్డ రాజశేఖర రెడ్డి, తాను ఆ వీడియో క్లిప్పింగ్ ఇదే తాను ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఒకసారి ప్రతి మీడియా ఛానల్కు నేను చెప్తా ఉన్నా, ఆ టెలికాస్ట్ చేయండి. మీ వీడియో ఛానల్, మీ టీవీ ఛానళ్ళల్లో, మీ యూట్యూబ్ ఛానళ్ళల్లో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి. ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, తాను మాట్లాడుతూ తాను అన్న మాటలు పట్టుదటలు ప్యాక్కి పెడతాడంట, దాన్ని ఎవరన్నా కొట్టండి చంపండి, నేను ఉండ పబ్లిక్ మీటింగ్లో పైకి మండలానికి ఇతన్ని చంపాలంటారు, మండలానికి నేను అడుగుతా ఉన్నా. ఇది సోషల్ మీడియాలో ఉంది, ఇది వైరల్ అవుతా ఉంది. ఎందుకు ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి? మండలానికి మీరు ఇద్దరిని చంపండి, నేను ఉంటా, నేను పోలీసుని నేను చూసుకుంటాను అంటున్నాడు. మీరు దాడులు చేయండి, మీరు చంపండి, పోలీసులు నేను చూసుకుంటాను, కేసును నేను చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు. విజయోత్సవ సభ పెట్టి మండలానికి ఇద్దరినన్నా కానీ కనీసము చంపండి అని అడుగుతా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపమని చెప్పి చెప్తా ఉంటే
పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నా. లా అండ్ ఆర్డర్.